ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచారం ఉధృతం చేస్తున్నారు. టీడీపీ లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం గ్రెయిన్ మార్కెట్ ఏరియాలో పర్యటించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గతంలో గిట్టుబాటు ధర కోసం పార్లమెంట్ లో గళమెత్తానని నామా చెప్పారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీలకు ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే టీడీపీని గెలిపించాలని ఓటర్లకు నామా నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. మీరు చూస్తే గత 2009 లో అది సంవత్సరం క్రితం నన్ను ఆశీర్వదించి అదేవిధంగా ఇక్కడ ఖమ్మం నాగేశ్వర గారిని అసెంబ్లీకి నన్ను పార్లమెంట్ పంపించారు. ఇంతకు ముందు నేను చాలా మంది పార్లమెంట్ మెంబర్లను చూశారు. నేను పార్లమెంట్ కి వెళ్ళిన తర్వాత ఖమ్మం జిల్లా వారిని ఖమ్మం జిల్లా ప్రజల వారిని పెద్ద ఎత్తున పార్లమెంట్ లో 5 సంవత్సరాలు కంటిన్యూ గా వినిపించారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లా వాణి మన పార్లమెంట్ లో ఇవ్వవలం కాదు. అంతేకాదు ఇంతకుముందు ఇక్కడ నుంచి పోటీ చేసి 5 సంవత్సరాలు పార్లమెంట్ లో ఉండి కొంతమంది అయితే అసలు నోరు కూడా జరగదు. 5 సంవత్సరాలు కూడా నోరు జరగని మన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థులు ఇంతకుముందు పోటీ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నాకు తెలుసు ఓటు వేరే తెలిసినటువంటి వాడిని, అందుకని ఓటు వేసిన ప్రజల గురించి నన్ను పార్లమెంట్ పంపిస్తే పార్లమెంట్ లో మీరు తప్పకుండా కూడా నా ప్రజల గురించి నేను మాట్లాడాలని ఎన్నో సమస్యలపై మాట్లాడాను, ఒకటి రెండు సమస్యలు కూడా కాదు.